Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అదే మార్గదర్శ ఎస్సీలకు న్యాయం చేసి తెలుగుదేశం పార్టీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలకి అర్థం కాకపోవచ్చు అధ్యక్ష, ఫ్యాక్ట్స్ అన్ని చూస్తే మీకే అర్థమవుతుంది, ప్రజలు ఆలోచించుకుంటారు అధ్యక్ష. ఈరోజు బాబురావు గారు ప్లీజ్ బాలయోగ్ గారిని ఆ రోజుతోనే లోకసభ స్పీకర్ గా ఫస్ట్ టైం చరిత్రలో ఒక కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అదే అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిభా భారతి గారిని నియమించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. మొదటి చీఫ్ సెక్రటరీ మాధవరావు గారిని చీఫ్ సెక్రటరీగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అదే మార్గదర్శ ఎస్సీలకు ల్యాండ్ పర్చేసింగ్ చేయడం కానీ 50% హౌసింగ్ లో రిజర్వేషన్స్ పెట్టింది ఎస్సీల కోసరం తెలుగుదేశం పార్టీ పెట్టావు అధ్యక్ష. ప్రమోషన్ లో రిజర్వేషన్లు అధ్యక్ష, తెలుగుదేశం పార్టీని ఎస్సీలు ప్రమోషన్ ఉంటే దాని రిజర్వేషన్ పెట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అదే మార్గదర్శ ఈరోజు కేఆర్ నారాయణని మొట్టమొదటిసారిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ లో తెలుగుదేశం పార్టీ సహకరిస్తాయారు అధ్యక్ష. అధ్యక్ష అంబేద్కర్ గారు అంతవరకు భారత రత్న ఇవ్వకపోతే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయనకు భారతరత్న ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు, ఏ ఊర్లో పోయినా ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు కానీ, ఎస్సీలు ఈరోజు గ్యాస్ కనెక్షన్లు కూడా కానీ, మరుగు దొడ్లు కట్టడం కానీ. అదే మార్గదర్శ సోషల్ వెల్ఫేర్ లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ పిల్లలకు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ కాదు, వీళ్ళు అప్పుడు పుట్టలేదు వీళ్ళంతా కూడా. వీళ్ళు వచ్చి అధ్యక్ష గుడ్డు వచ్చి పిల్లల్ని ఎక్కిరించడు వీళ్ళ చందనం చూస్తా ఉంటే. చరిత్ర ఒకసారి చదువుకోండి, తెలుగుదేశం పార్టీ ఏం చేస్తామో చరిత్ర చెప్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఏబిసిడి కేటగరైజేషన్ ఎస్సీ ఎస్సీల్లో మాల మాదిగా అందరికీ న్యాయం జరగాలని కేటగరైజేషన్ బిల్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. దానివల్ల మాదిగలకు న్యాయం జరిగింది. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అంటున్నారు ఎస్సీల్లో చిచ్చు పెట్టామని. చిచ్చు కాదు, సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే ఈరోజు అధ్యక్ష 19-20 బడ్జెట్లో మీరు చూస్తున్నారు ఈ ఇయర్ మొత్తం అధ్యక్ష 15,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే మీరు పెట్టింది 6,11,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 9 నెలలు అయిపోయింది, ఉండేది 3 నెలలు. మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఆ విషయం మాట్లాడండి. ఇంకో పక్క ఎస్సీ ఎస్టీల అధ్యక్ష 4,98,000 ఖర్చు పెట్టాల్సి వస్తే సారీ 4,005,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే మీరు ఖర్చు పెట్టింది 2,000 కోట్లే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఎట్లా సమర్థిస్తారు అధ్యక్ష? అదే తెలుగుదేశం పార్టీ హయాంలో 18-19 10,044,000 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. 9 కోట్లు ఖర్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అదే మార్గదర్శ 16-17
7,000 కోట్లు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష మాట్లాడుతున్నారు కదా, అదే మార్గ అధ్యక్ష ఈరోజు 17 పదహారులో 5,000 కోట్లు ఖర్చు పెట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్ష మీరు ఇన్ని మాట్లాడుతున్న అధ్యక్ష వీళ్ళు. నిన్న చూస్తే గుంటూరులో ఇక్కడ దిశ బిల్లు తీసుకొస్తే మేము సపోర్ట్ చేస్తే, నిన్నే ఒక ఎస్సీ అమ్మాయి లావణ్య పైన ఒక లక్ష్మణ్ రెడ్డి రేప్ చేస్తే మీకు సిగ్గనిపించదా అని అడుగుతున్నా, సమాధానం చెప్పాలి గవర్నమెంట్ అధ్యక్ష. మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటడం లేదు. మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష. తమాషా అనుకోవద్దండి, నేను ఏదైనా ఉంటే ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ, పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ చూస్తా ఉంటే రెచ్చగొట్టడం నిన్నే మీరు చూశారు. నేను అన్న మాట నా మీద పెట్టారు, నేను బ్యాస్టర్ అన్నానని ఒక మనుషుల్ని కావాలని తప్పు సమాచారం పెట్టిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకే అధ్యక్ష దానిపైన కూడా నేను నిర్ణయం ఇచ్చాం, ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం, ప్రివిలేజ్ మోషన్ సమాధానం చెప్పకుండా పారిపోయే ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే అధ్యక్ష మాటలుగా చెప్పాల్సింది చూపేయండి. మేము స్పీకర్ సార్ పైకి రాడు అధ్యక్ష, అధ్యక్ష ఒక్క విషయం గౌరవనీయులైన మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష అబద్ధాలంటే అది డెరిగేటరీ కాబట్టి అబద్ధం అని నేను అన్న, కానీ అధ్యక్ష ఆయన ఏం చెప్తా ఉన్నారు, దిశ చట్టం తీసుకొచ్చిన రోజున లావణ్య అనే ఒక అమ్మాయిని ఒక లక్ష్మణ్ రెడ్డి అనే ఒక అబ్బాయి చట్టం వచ్చిన రోజునే రేప్ చేస్తారు, చట్టం వల్ల రేప్ చేశారంటే చెప్తా ఉన్నాడు సార్ ఆయన. ఏం సార్ అది ఇంత వక్రీకరణ అధ్యక్ష, ప్రతిదీ వక్రీకరణ అధ్యక్ష. ఆయన ఎస్సీల అభ్యున్నతి కోసమే పుట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష మేమందరం శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 2009-2013 మధ్యలో 14 మధ్యలో అధ్యక్ష ఈ రాష్ట్ర శాసనసభ ఒక కీలకమైన చట్టాన్ని చేసింది అధ్యక్ష, ఎస్సీ ఎస్టీలకి సప్లై అనివ్వాలని చట్టం చేసింది అధ్యక్ష. ఆ రోజు గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడే సభకు రాలేదు అధ్యక్ష, సభకు రాలేదు అధ్యక్ష. ఆ రోజు సభకు రాలేదు, ఎందుకు రాలేదంటే ఈయన పాదయాత్ర చేస్తా ఉన్నారని చెప్పి సభకు రావడం మానేశాడు అధ్యక్ష. నిజంగా ఎంత చారిత్రాత్మకమైన చట్టం చేసినప్పుడు రావాలి కదా అధ్యక్ష, రాలేదు పోని అది అయిపోయింది అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్ని ఏ విధంగా దారి మళ్ళించి ఏ విధంగా వాళ్ళు స్వప్రయోజనం కోసం వాడుకున్నారు అధ్యక్ష. చెప్పి అయినా తమ్మరు ఇచ్చారు, మేము గౌరవిస్తాం, కానీ ఇది దేవాలయం అధ్యక్ష, దేవాలయంలో దెయ్యాలు వేదాలు వెలిస్తే ఎట్లా అధ్యక్ష? అయ్యా మోకాలకి బోర్డు గుండికి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయి అధ్యక్ష? ఈయన బాగా చేశాడు ఎస్సీలకే, ఎన్ని గెలిచారు అధ్యక్ష? వాళ్ళు అలా ముక్కలు గెలిచారు అధ్యక్ష. ఇలా ఇతరులు కులాలు మతాలతో రాజకీయాలు చేశారు, ఎస్సీల్లో ఎవరు పడతారని చెప్పారు, ఇన్ని దాడులు జరిగితే చెదువు అనుభవిస్తారు, బోరు అనుభవిస్తారు అధ్యక్ష. ఇప్పుడు ఏమో సార్ ఎస్సీ ఎస్టీ ఎలాంటి కూర్చోయా సార్ దయచేసి ఇలాంటి వ్యక్తి ఎస్సీల కోసం ఈ చట్టసభలో మాట్లాడటం చాలా బాధపడతా ఉన్నారు అధ్యక్ష. నిజంగానే దళితుండే దళితుల్లో ఎవరు పుడతారని చెబుతారు అధ్యక్ష, దళితుల్లో ఎవరు పుడతారని చెబుతారు అధ్యక్ష. ఇతరు నిజంగా నిజమైన రాజకీయ నాయకుడు అయితే చట్టసభల్లో దానికి క్షమాపణ చెప్పారు అధ్యక్ష. ముగ్గురు నాలుగేసి రాయమనండి, ఈయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాజశేఖర రెడ్డి కోసం. అయ్యో వాళ్ళ కాలి పూజ కాబట్టి నువ్వు మా దళితుల కాలు చేసినటువంటి సేవ, దళితుల మీద వాళ్ళకు విశ్వాసం, చట్టసభల్లో
దళితులు అవహేళపరిచినటువంటి వ్యక్తివి, దళిత చట్టాలని చుట్టాలుగా తీసుకున్న వ్యక్తివి, దళితుల మీద దాడులు చేసిన వ్యక్తివి, నీవు మాట్లాడే అర్హత ఎక్కడుందని అడుగుతావునా? నువ్వు ఆరు నెలలు అయింది దళితులకు ఏం చేస్తామని చెప్తా ఉన్నావు? ఎస్సీ ఎస్టీ సప్లైర్ అధ్యక్ష ఎక్కడ ఎంత ఖర్చు చేశారో, ఎంత మింగారో, ఆబోతులాగా మింగారు అధ్యక్ష. మాకు రావాల్సిన హక్కులు కాల రాశారు అధ్యక్ష. ఈ చట్టం ఎస్సీ ఎస్టీ చట్టం అయిపోయినాక ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఫస్ట్ కేసు చంద్రబాబు నాయుడు మీద పెట్టారు అధ్యక్ష. దళితుల మీద అన్యాయం చేసిన వ్యక్తి ఫస్ట్ కేసు చంద్రబాబు మీద పెట్టారు అధ్యక్ష. ధన్యవాదాలు. చెప్పండి మీరు డిప్యూటీ అధ్యక్ష. ఈ సభలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని నేను విమర్శించదలుచుకోవాలా? గౌరవనీయులు ప్లీజ్ 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 నేను విమర్శించదలుచుకోవాలా అధ్యక్ష? అధ్యక్ష అధ్యక్ష నారావారిపల్లిలో పుట్టాడు అధ్యక్ష. నా బంధువులు ఉండి అక్కడ ఉన్నారు అధ్యక్ష. అతను సభలో ఆత్మసాక్షి ప్రకారంగా ఒక మూడు క్వశ్చన్లు వేస్తాను. మూడు క్వశ్చన్లకు జవాబు చెప్పమని అధ్యక్ష. నేను మీకు తల వంచి నమస్కరిస్తాను అధ్యక్ష. నారావారిపల్లిలో వారి గుడిలో మాలా మాది వాళ్ళు ఇప్పటికైనా పోతుండరు లేదని అడగండి అడగండి అధ్యక్ష. రెండో క్వశ్చన్ అధ్యక్ష, తెలుగుదేశం వచ్చింది బ్రహ్మాండంగా ఎస్సీలకు చట్టాలు తెచ్చినాము, మేము చట్టాలు తెచ్చిన వాళ్ళు వ్యక్తులని ఆ మహానుభావుడు చెప్తున్నాడే. నేను పాదిరిగుప్పలో పుట్టినాను అధ్యక్ష, పెరిగినాను అధ్యక్ష. 83 ఇతను వాళ్ళ మామతో చేతులు కలిపి కాంగ్రెస్ లో అప్పుడు ఎమ్మెల్యేగా అయినాక ఊరికనే కాంగ్రెస్ లో కంటెస్ట్ చేసినట్టు ఒక పోజు కొట్టి తెలుగుదేశం వారి ద్వారా మేము ఓట్లు వేసుకున్నాం అధ్యక్ష. ఏం తప్పు చేయలేదు అధ్యక్ష. ఎవరు ఊళ్ళో పైన పడలేదు అధ్యక్ష. మా ఇండ్లు కాల్చినాడు. కాంగ్రెస్ నుండి కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఏమో అడగండి. 300 ఇండ్లు కాల్చేస్తారు సార్. 300 ఇండ్లు 300 ఇండ్లు కాల్చేస్తారు వీళ్ళు. పూర్తి మాలో మాదిల్ని నేను అభివృద్ధి చేసినాను, కళ్ళు అట్నే ఉరుముకుంటూ మాట్లాడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష మాదికపల్లిని ఏం చేశాడు, కారణం చేశాడు. ఇతను ముఖ్యమంత్రి అయినాక కారణం చేయడం వ్యవహారం ఎంతవరకు వచ్చింది అధ్యక్ష? చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమైంది అధ్యక్ష? వాళ్ళకి శిక్ష ఏమైనా పడింది అధ్యక్ష? ఒక ముఖ్యమంత్రిగా సిగ్గు లేకుండా ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడే అర్హత అతనికి లేదని నేను మీ ద్వారా అతనికి విన్నవిస్తున్నాను అధ్యక్ష. ఈ మూడింటికి జవాబు చెప్పమని చెప్పాను. నేను వేరే రకంగా ఫోన్ అధ్యక్ష 35 మంది అధ్యక్ష, ఎస్సీ ఎస్టీల 35 మంది ఉండాలి. ఒకటి తప్ప, ఒక్కటి తప్ప బాగా చేసి ఉంటే పరిపాలనలో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ నాయన్ని, వాళ్ళ నాయన లేకపోతే నీకు పిచ్చం పెట్టేవాడే లేడు. వాళ్ళని ఆయన్ని 75 విపరీతంగా తిట్టినావు. కానీ అట్టంటావు 35 మందిని ఎన్ని మందిని గెలిపించుకున్నావు గురువు? నువ్వు ఎంత మందిని గెలిపించుకున్నావు? ఒక్కడే ఒక్కడు. 81 అధ్యక్ష, 81 నేను సమితి అధ్యక్షుడు చెప్పాను. నేను పోటీ చేస్తే అధ్యక్ష, మహానుభావుడు నా పైన ఎవరు పోటీకి రాలేదు అధ్యక్ష. ఒక ఎక్స్ఎంఎల్ని తీసుకుని, చిత్తూరు అతను తీసుకుని వచ్చి పెట్టి ఎంత బా ఎంతెంత బాధలు పెట్టలు పెట్టించాడు మా తమ్ముడు అది మొలకండి ఉన్నాడు. మళ్ళీ నేను గెలిచినాక 16,000 గెలిచినాను అధ్యక్ష. మళ్ళీ నాకు గౌరవాలు పెట్టినాడు అధ్యక్ష. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మహానుభావుడు ముఖం చూడాలంటే కూడా కాదు అతను, సార్ చెప్పాలంటే కూడా మొదలు కాదు. మేము ఉండిపో అధ్యక్ష. ఒకే మాట అధ్యక్ష, అధ్యక్ష అధ్యక్ష లాస్ట్ నా రిక్వెస్ట్ అధ్యక్ష. ఆయన ఏమంటాడు అధ్యక్ష, దళితుల్ని నేను బాగా చూశాను అంటున్నాడు. దళితుల్ని మేము బ్రహ్మాండంగా తీసుకొని వచ్చానని అన్నాడు. మా కోసం ఏ రోజైనా ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వగలిగినాడా? ఎస్సీ యాక్షన్ ప్లాన్ వస్తే కంప్లీట్గా దాన్ని గొడవలు పెట్టాడు అధ్యక్ష. మాలో మాదిరిని చీల్చేసినాడు అధ్యక్ష. మేము అన్నదమ్ములుగా ఉన్నాము అధ్యక్ష. మహానుభావుడు ఎట్లా వచ్చినాడో
వాళ్ళమ్మగారిని కన్నిన దానికి నా కడుపు మంట మంటని కొట్టుకొని ఉంటుంది అధ్యక్ష. మమ్మల్ని రెండుగా తీర్చారు సార్, మాలను చూస్తే మాదిగోలు కాదు, మాలను చూస్తే మాదిగోలు కాదు అని పెట్టి మా కుటుంబాలంతా సర్వనాశం చేసిన ఏకైక నాయకుడు ఈ దేశంలోనే ఆ మహానుభావుడు ఒకటి అధ్యక్ష. నేను విమర్శించలేదు అధ్యక్ష, అధ్యక్ష విమర్శించలేదు. ఆయన గుణగణాలను తీసుకుని వచ్చి ఈ పవిత్రమైన దేవాలయం చెప్తా ఒక్కదానికి జవాబు చెప్పాలి అధ్యక్ష.